సక్సెస్ ఫిల్ ఇస్ కామన్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ లాగా బట్ ఏంటంటే నేను విద్యార్థులు చెప్తుంటా మీరు కష్టపడే చదివితేనే అక్కడ పాస్ అవుతారు ఇక్కడ ఎంత కష్టపడినా సక్సెస్ అన్నది మన చేతుల్లో ఉండదు విర్రవీగుతాము ఏ అని యక్ష గంధర్వ కిన్నెర కింపురుష మహాన్ అక్కడ చూస్తూ ఉంటారు కనురెప్ప వేయరు గంధర్వులు మీకు తెలుసు మనందరం కళాకారులు ఉంటే గంధర్వంలో వారి ఆశీస్సులతో వచ్చామని మరుక్షణమే ఎక్కడ కొడతాడో దింబ తిరిగేటట్టు కొడతాడు ఇది తెలుసుకోకుండా మేము ఎంతమంది ఉన్నాము మేమంతమంది ఉన్నాము మేమంతమంది ఉన్నామని ఎంతోమంది బెదిరించారు ఇక్కడ ఆ బెదిరింపులకు ఈ కళాకారులు సభ్యులు ఎవరూ భయపడలా నా ఓటు మా ఓటు మా ఇష్టం నటన నాకు క్యారెక్టర్ లేకపోతే ఇవ్వరు కదా దాసరి నాండగారు ఆ రోజు ఇచ్చారు ఫస్ట్ డైలాగు ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలని చెప్పు చెప్పు అలా పుష్ చేశారు ఆ తర్వాత నా తెలుగుటర్తో నా క్రమశిక్షణతో నా ఆవేశంతో అది నష్టాన్ని లాభాన్ని వచ్చాం బట్టలు వేసుకోగలుగుతున్నాం ఒకరి దయా దాక్షి అని సినిమా ఇండస్ట్రీలో ఉండవు ఓన్లీ టాలెంట్ 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 క్రమశిక్షణగా ఉంటూ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీకు సినిమాలు ఎందుకు ఉండవో చూద్దాం అది గుర్తుపెట్టుకుని ఎవరికీ భయపడకుండా మా ఓటు మా సొంతం అని మీరు ఈరోజు నా బిడ్డను గెలిపించారంటే ఏమీ ఇచ్చి మీ రుణం తీర్చుకోగలను కమిటీ సభ్యులు భార్య బిడ్డలను వదిలేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు గెలవని వాళ్ళు వచ్చి ఆఫీసులో కూర్చొని గంటల తరబడి అన్న వాళ్ళకు ఫోన్ చేయి అన్న వాళ్ళకు ఫోన్ చేయని దాదాపు ఆరు వందల అతను ఫోన్లు చేసి విష్ణుతో చేయించి అందరితో మాట్లాడాము నాకు పగ రాగద్వేషాలు లేవు అవసరం లేదు వయసు పైబడుతుంది ఎప్పుడూ లేదు రాగా పగత్ శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్టు నా కోపం నాకే నష్టాన్ని కలిగించింది మా గురువుగారు సందర్భాలు చెప్పారు